హలో నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ నేను మీ జర్నలిస్ట్ శ్రీధర్ని తెలంగాణలో రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ జరగబోతుంది దీక్షా దివాస్ అంటే నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ ఆమర నిరాహార దీక్షకు కూర్చున్నారు సో దీనిపై మనతో మాట్లాడేందుకు మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ బీఆర్ఎస్ నేత పెండ్యాల నగేష్ మనతో ఉన్నారు నగేశ్ గారు నమస్కారం నమస్తే శ్రీధర్ గారు చెప్పండి రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ జరుగుబోతుంది మీరు ఎట్లా చేస్తున్నారు దీన్ని రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ రాష్ట్ర సాధనలో మరుపురాని రోజు మరి ఆ మలిదశ ఉద్యమానికి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన ఇచ్చిన నినాదమే మలిదశ ఉద్యమానికి ఉగ్రరూపం దాల్చింది మరి ఆ దీక్ష ఆ రోజు ప్రకటించిన దీక్షా ఫలితమే మన ఈరోజు తెలంగాణ రూపం మరి ఆనాడు గాంధీజీ గారు స్వాతంత దేశ స్వాతంత్రం కోసం దేశాన్ని ఒక తాటిపైకి తెచ్చారు బానిస సంఖ్యల మధ్య తెలంగాణను దాస శృంఖలాల నుంచి విడిపించడానికి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ సమాజం అంతటినీ కూడా ఏకతాటిపైకి తెచ్చారు మరి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకే తెలంగాణ సమాజం అంతా సంఘటితమైంది అంటే ఏమేమి కార్యక్రమాలు ఉండకపోతున్నాయి రేపటి నుంచి అంటే దీక్షా దివస్ ఎన్ని రోజులు చేస్తారు ఒకటే రోజా లేకపోతే ఒక కంటిన్యూ డిసెంబర్ అంటున్నారు ఒకటే రోజు దీక్షా దివస్ అని రేపు దీక్షా దివస్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది ఇప్పుడు ఈ రోజు ఉన్న గుహనా రాజకీయ నాయకులందరూ కూడా ఆనాటి చరిత్రని ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయింది ఉద్యమ రూపురేఖలు తెలంగాణ సాధించినాక పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి రూపురేఖల్ని కేసీఆర్ గారి ఆనవాళ్ళని వారు చేసిన అభివృద్ధిని రూపురేఖలు లేకుండా ఆనవాళ్ళు తుడిచాలనే ఒక కంకణం కట్టుకొని రకరకాల ప్రలోభాలతో విష ప్రచారం చేస్తా ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో మరి నేటి యువత అంతకుముందున్న ఉద్యమ ప్రస్థానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీక్ష దివస్ అనేసి రేపు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటా ఉన్నాం ఏం కార్యక్రమాలు ఉంటున్నాయి రేపు ఆనాడు అహింస మార్గంలో సాధించిన తెలంగాణ గురించి అయితేనేమి తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోయిన విధానాన్ని ఏ పథకాలు ఏ విధంగా ప్రజలకు చే వాటన్ని వాటి వివరించే ప్రయత్నం రేపు చేస్తామంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉద్యమం చేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రకటన చేస్తేనే వచ్చిందంటున్నారు కానీ ఒక కేసీఆర్ఏ కాదు చేసింది ఉద్య అందరి పాత్ర ఉంది ఉస్మానియా విద్యార్థుల పాత్ర ఉంది తెలంగాణ సబ్బండ వర్గాల పాత్ర ఉంది అనేది కూడా చెప్తున్నారు మరి మీరు ఒక్కరు కేసీఆర్కే క్రెడిట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అవునండి ఖచ్చితంగా ఇప్పుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో రకాలైన ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద రకరకాల ఉద్యమాలు ఎంతోమంది చేశారు కానీ ఆనాటి పాలకుల కుట్రలు కొంత తరాల ముందు ఏ ఉద్యమం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన అనే గమ్యాన్ని ముద్దాడలేకపోయాయి మీరు అది గమనించాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక సినిమా తీస్తే వెనక డైరెక్టర్ ఉంటాడు మిగతా సిబ్బంది కార్యవర్గం అంతా ఉంటుంది కానీ ముందు ఫే ఫేస్లో మాత్రం హీరో కనబడతారు మిగతా సిబ్బంది కనబడతారు కానీ దాని క్రెడిట్ దాటిగా ఆనాటి పాలకుల దయా దాక్షిణ్యాల మీద మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాలే సుదీర్ఘమైన పోరాటంతో ఎంతోమంది బలిదానాల మీద ఉద్యమకారులు సబ్బండ వర్గాలు మేధావులు వీళ్ళందరి కృషితోనే తెలంగాణ వచ్చింది కానీ ముందుండి నడిపించిన ఉద్యమంలోకి దూకి రణరంగంలో సింహంలాగా గర్జించి తెలంగాణ తీసుకురావాలి లేకపోతే ఆ రోజు దీక్షలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆభరణ నిరాదేశ ఖమ్మంలో కూర్చున్న తర్వాత కేసీఆర్ గారు ఒక మాట అన్నారు తెలంగాణ ఇస్తే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర ఉంటుందని చెప్తే ఆ రోజు ఉన్న కేంద్రం దిగొచ్చి గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది ఎంతోమంది ఖచ్చితంగా మీరు అడిగిందైతే వాస్తవం ఎంతోమంది మేధావులు ఉద్యమకారులు బలిదానాలు చేసుకొని కానీ బలిదానాలని మాత్రం అహింసా మార్గంలోనే చేద్దామనే ఉద్దేశంతోనే కేసీఆర్ సాధించిన మార్గం ఇది తెలంగాణనే దీక్ష కూడా నిమ్సులోకి వచ్చారు నిమ్సులో దీక్ష కంటిన్యూ చేశారు కదా సో నిమ్సు దీక్ష కూడా కేసీఆర్ గారు అన్ని దొంగ దీక్షలు చేశారు అది దీక్ష కానే కాదు అసలు ఆయన ఉద్యమంలో లేనే లేదు ఆయన పాత్ర అనేది కూడా వార్తలు నిన్నమన్న విమర్శలు వచ్చాయి సో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు అవును అది ఖచ్చితంగా కూడా ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈరోజు పీఠం మీద ఎవరైతే కూర్చున్నారో వారికి ఉద్యమంలో ఏ విధమైనటువంటి ఒక వంతు పాత్ర కూడా లేదు మరి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లా మాట్లాడక వేరేలాంటి మాటలు వాళ్ళ నుంచి ఎట్లా వస్తాయి ఆ రోజు ఉద్యమకారుల మీదకి రైఫిల్లు ఎక్కువ పెట్టి ఉరికిచ్చిన ఘనత వీరిది మరి అలాంటి వారి మాటల్లో మనం వేరే అయితే ఎక్స్పెక్ట్ చేయలేం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్రాన్ని అహింసా మార్గంలో సాధించిన విధానాన్ని ఎన్నో పత్రికలు దేశ విదేశాల పత్రికలు కూడా కొనియాడిని అహింసా మార్గంలో ఇంత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా సాధించిన పార్టీగా ఘనత వహించిన టీఆర్ఎస్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ప్రకటన వచ్చింది మనకు కేంద్రం నుంచి అప్పటి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం గారు ప్రకటన చేశాను మేము తెలంగాణను ఏర్పాటు చేయబోతున్నాను మరి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎందుకు ఆలస్యం జరిగింది దీని కారణాలు ఏమనుకుంటున్నాను ఆ రోజు ఆమరణ నిరదీక్ష ప్రకటించిన తర్వాత ఖమ్మం నుంచి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉంటే హైదరాబాద్ మున్సి తరలించారు అక్కడ కూడా మీ ఆరోగ్యం క్షీణిస్తుంది సార్ ప్రమాదకర పరిస్థితి ఉన్నది మీరు చికిత్సకు అనుమతించాలి అని అంటే సమస్య లేదు అని చెప్పేసి నిరాకరించి నిరాకరించారు కేసీఆర్ గారు దాంతో తెలంగాణలో అన్ని వర్గాలు ఏకమై రాష్ట్రం మొత్తం మీద నిరసనలు వెళ్లివెత్తినాయి అన్ని వర్గాలు కూడా అండగా నుంచి నాలుగు కోట్ల మంది కదిలించిండు ఆ రోజు అవర్ణ నిరీక్ష చేసిన దగ్గర నుంచి వారు జైల్లో ఉండి రకరకాల నిర్బంధాల మధ్య ఉద్యమకారుల్ని కొట్టడం అయితేనేమి ఓయూలో కానీ అనేక రకాల యూనివర్సిటీల్లో విద్యార్థులను తరిమి కొట్టి తెలంగాణ లేదు ఏం లేదు అని ఆనాటి పాలకులు నిర్బంధాల మధ్య సంఖ్యలు వేసి చూసే పద్ధతిని ప్రజలంతా గమనించి అందరూ ఇకతటిపైకి వచ్చారు ఆ రోజు మిలియన్ మార్చ్ కానీ సకల జనుల సమ్మె కానీ ఒక ఉగ్రరూపం దాల్చింది ఆనాటి పాలకులకు అర్థమైంది ఇది పోతా ఉన్నది ఇయకపోతే మనం బతకలేని పరిస్థితి ఉన్నదని చెప్పేసి డిసెంబర్ తొమ్మిది ప్రకటన వచ్చింది ప్రకటన వచ్చింది కానీ సంతోషంలో మునిగిపోయిన తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆ రోజు ఉన్న పాలకులు సమైక్యాంధ్ర కోసం అదే కావాలి అని ఏపీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ ఒక రివర్స్ స్ట్రాటజీ ప్లే చేసి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మాకు సమైక్యాంధ్రనే కావాలి అని చెప్పేసి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక డ్రామా ప్లే చేసారు మేమంతా కూడా రాజీనామాలు చేస్తూ ఉన్నాం తెలంగాణ ఇస్తే అని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేయంగానే ఆ రోజు చిదంబరం గారు మళ్ళీ మాటను వెనక్కి తీసుకొని దీని గురించి మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉన్నది అవును చేయంగానే మరి ముందు ఉతుకున్నటువంటి కేసీఆర్ గారు ఇతర మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ఇది ఉద్యమాన్ని ఇంకొక రూపంలోకి తీసుకుపోయారు అప్పటి నుంచి మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాలు పోరాడితే గాని తెలంగాణ అనేది ఉద్యమంలో ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ అవును ఎల్బీనార్లో ఆయన ఆయన ఒంటిపై పోసుకొని పెట్రోల్ పోసుకొని గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య సో ఆ శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం జరిగింది అనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ ఈ పాలనలో సార్ కూడా న్యాయం చేసింది అంటే శ్రీకాంతాచారితో పాటు అమరులైన తెలంగాణ అమరవీరులకు న్యాయం జరగలేదు బీఆర్ఎస్ పాలన అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించాయి ఇతర ఇతర పార్టీలు కూడా విమర్శించాయి దీన్ని ఎట్లా మీరు ఏ రకంగా చూస్తారు అంటే అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే మాటలు తెలంగాణ సిద్ధించిన తర్వాత అన్ని రంగాలని అభివృద్ధి చేసినట్టే ఏ రోజైతే కేసీఆర్ గారు వారి ఉద్యమ ప్రస్థానంలో ప్రతి ఊరిని టచ్ చేస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వ్యక్తి థర్డ్ పార్టీగా ప్రజల సమస్యలు తెలుసుకున్న వ్యక్తి ఉద్యమంలో పాల్గొని అమరులైనటువంటి కుటుంబాలను కూడా ఆదుకున్నారు ఏ రకంగా ఆదుకున్నారు వారికి ఉద్యోగాలు అయితేనేమి కళాకారులు అయితే వాళ్ళకి ప్రభుత్వ కొలలు కూడా ఇచ్చినా మీకు కూడా తెలుసు మీ మీడియా మిత్రులకే మాకంటే ఎక్కువ తెలుస్తారు

పెద్ద మనుషుల మాట తొలి కేసీఆర్ గారికి సమకాలిక ఉద్యమకారులు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు శ్రీకాంతాచార్య గారు ఇట్లా చనిపోయారు అమరుడయ్యారు అని చెప్పగానే బోరు అని ఒక అతన్ని పట్టుకుని ఏడ్చిండ్రు మనం తెలంగాణ సాధన కోసం ఇలా అహింసా మార్గంలో వాళ్ళ కోసమే బిడ్డల కోసమే నిరుద్యోగుల కోసమే మనం కష్టపడి స్వరాష్ట్రం కోసం పోరాడుతూ ఉంటే ఇలా అమరులైతుంటే బాధగా ఉంది మనం ఇంకెందుకు పోరాడాలి ఎవరి కోసం పోరాడాలి ఇట్లా చనిపోవడం చాలా అని వారు బాధపడ్డ విషయం బాధపడ్డ మాట బోర్న ఏడ్చిన మాట వాస్తవం అది అన్ని మీడియాలో ప్రముఖంగా వచ్చింది తోటి కేసీఆర్ గారి మిత్రులు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు శ్రీకాంతాచారి గారి తల్లి గారికి కూడా టికెట్ ఇచ్చారు అక్కడి నుంచి సరే గెలుపువటంలోనే రాజ్యాంగ వ్యవస్థలో సర్వసాధారణం కానీ చాలా సందర్భాల్లో కొన్ని చెప్పలేనివి కూడా ఉంటాయి వారిని చాలా రకాలుగా కూడా ఆదుకున్నారు వారి పార్టీలు మారటం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ ఉద్యమకారులకి ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి వారిని అన్ని కూడా కండబిడ్డలాగా చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దీక్ష దివాస్ ఈ అంశాన్ని పక్కన పెడితే మీ మహేశ్వరం నియోజకవర్గం మీ మహేశ్వరం నియోజకవర్గంలోనే ఫ్యూచర్ సిటీ లేదంటే ఫోర్త్ సిటీ రాబోతుంది ఎట్లా చూస్తున్నారు మరి మీరు దీన్ని సార్ ఏదైనా ఫార్మా సిటీ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వేల ఎకరాలని అక్కడ ఎక్వైర్ చేసింది పద్నాలుగు వేల ఎకరాలు పదహారు వేల ఎకరాలో చేసింది అవును చేసింది కానీ ఎక్వైరీ చేసే విధానాన్ని ప్రభుత్వ పాలకులు ప్రజల్ని కండబిడ్డలుగా చూడాల్సిన బాధ్యత గల వ్యక్తులు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సరిపోయే వసతులు సమకూర్చి అప్పుడు కూడా నిరసనలు బాగా వచ్చాయి కూడా మేము మా పొలాలు ఇవ్వము మా భూములు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉద్యమాలు చేశారు అప్పుడు అవునండి ఎక్కడైనా సరే ఒక ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు కొంతమంది స్వచ్ఛందంగా ఇస్తారు కొంతమందికి అనేక రకాలైన అభ్యంతరాలు ఉంటాయి అది ఒక్క రోజులో జరిగే వ్యవహారం కాదు కానీ వాళ్ళని సమన్వయం చేసుకొని వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయని ఆలోచించి ఒక ప్రభుత్వ పెద్దగా అధికారులను వాళ్ళ దగ్గరికి పంపించి స్వయంగా వారు కూడా వెళ్ళి వాళ్ళకి కాంపెన్సేషన్ అయితే కానీ వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉండి ఉంటారండి వాళ్ళకున్న ఎకరము రెండు ఎకరాలో మూడు ఎకరాలో పోతే ఉపాధి దెబ్బతింటుంది ప్లస్ ఆ పరిస్థితులకు అలవాటు పడిన వాళ్ళు వేరే దగ్గరికి పోవడానికి కూడా ఇష్టపడరు వాళ్ళకి ఉపాధి చూపిస్తాము ఉపాధి కల్పనలో మేము మాత్రం పడము వాళ్ళకి సరిపోను కూడా అక్కడ దాదాపు ఒక లక్ష రూపాయలు ఉంటే వాళ్ళకి పదివేలు ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు కానీ దాన్ని సరిపోను మీకు కంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత ఉంటుంది కానీ అక్కడ నైంటీ పర్సెంట్ రైతులని ఒప్పించి ఫార్మాసిటీ భూముల్ని టిఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకుంది మరి అట్లా ఫార్మాసిటీలో వీళ్ళు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు చెప్తున్నట్టు అవాస్తవాలు ఫార్మా ముందు ఎలక్షన్ ముందు ఇదే ప్రభుత్వ పెద్దలు చాలా మంది ఇప్పుడున్న మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి ఈ ఫార్మా సిటీ వల్ల మీరు అందరు ఇబ్బంది పడతారు కలుషిత జలాలు వస్తాయని చెప్పేసి అవాకులు షవాకులు పేరు అక్కడికి వచ్చి అనేక రకాలైన అబద్దాలు ప్రచారంలోకి పెట్టారు ప్రజల్ని రైతులను రెచ్చగొట్టారు కానీ వాస్తవంగా ఆ ఫార్మాసిటీలో ఆ ఫార్మా క్లస్టర్లో ఏ రకమైన కలుషిత కలుషిత వ్యవహారానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు కావు హరిత హరితహారంగానే హరిత విప్లవంగానే ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు అక్కడ ఉన్న రైతులందరినీ ఒప్పించారు కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అక్కడ దీన్ని తీసేసి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన గెజిట్లోనేమో ఫార్మాసిటీ ఉంటుంది అని ఇచ్చారు కానీ అక్కడ ఫార్మాసిటీ కాదు ఫోర్త్ సిటీ అని ఇంకేదో ఎస్టేట్ ఫార్మా సిటీ కూడా పెడుతున్నాం అంటున్నారు కదా లగచర్లలో అండి ఫార్మా సిటీ ఇక్కడ ఇక్కడ ఫార్మా సిటీకి ఐదు వేల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి కూడా నిన్న నిన్న మన ప్రభుత్వం ఒకటి ప్రకటన వచ్చింది ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఒక రకమైన ఏ రకమైన క్లారిటీ లేదు వాళ్ళు ఏం ఏర్పాటు చేస్తా ఉన్నారో వేదికల మీద ఏమని ప్రకటిస్తా ఉన్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉన్నది అక్కడ ప్రజలంతా కూడా సామరస్యంగానే ఒప్పుకున్నారు అక్కడ చేస్తే సంతోషమే ఇప్పుడు మనది యాక్చువల్గా కరోనా సమయంలో మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వ్యాక్సిన్లే ప్రపంచానికి అంతా ఉపయోగపడ్డాయి అలాంటి క్లస్టర్ హైదరాబాద్ లో ఒక ఉండాలనే మంచి ఉద్దేశంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక క్లస్టర్ని అక్కడ ఏర్పాటు చేసింది కానీ అక్కడ నుంచి మేము తీసేస్తాము అని చెప్పేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళకి రైతులకి భూములు తిరిగి ఇచ్చేస్తామని ఆ రోజు వాళ్ళు ఎలక్షన్ ముందు ప్రచారం చేస్తారు ఫార్మసిటీ అక్కడ నుంచి వెళ్ళి మీకు మంచి ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ వస్తుంది అంటున్నారు కదా ఫోర్త్ సిటీ వస్తుంది అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వాల ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయడానికి మాత్రమే ఉండాలి ఒక ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమం కోసం అక్కడ భూముల్ని తీసుకున్నాయో ఆ విధమైన పరిశ్రమలు మాత్రమే అక్కడ ఏర్పాటు చేయాలి కానీ అక్కడ అవి ఏర్పాటు చేయకుండా ఫోర్త్ సిటీ అనో ఇంకో రకమైన సిటీ అనో చేసి రైతులు ఖచ్చితంగా మీ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కదా ఫోర్త్ సిటీ పెడితే అందులో అవునండి కానీ సరే ఫోర్త్ సిటీ ఫోర్త్ ఇప్పుడు ప్రజల నివాసానికి నివాసయోగ్యంగా ఉండడానికి ఏర్పాటు చేసిన ఏర్పాటు చేయడానికి తీసుకున్న భూములు కాదు ఖచ్చితంగా ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక ఎకరం తీసుకున్నారు అంటే అక్కడ ఒక పరిశ్రమ వస్తుంది నా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతోనే అక్కడ రైతులు ఇచ్చి ఉంటారు కానీ ఏ ఏ రకంగా భూములు ఎక్వైరీ చేసినారో దానికి ఉపయోగించకుండా వేరే దానికి ఉపయోగించడం అనేది అంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని తిప్పికొట్టాలి దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఉద్దేశంతో తీసుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళే అయితే ఈ కూడా సర్వే జరుగుతుంది మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్ తీస్తా ఉన్నారు సిటీలో ముచ్చర్ల ముచ్చర్ల దగ్గర నుంచి దాదాపు మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు దానికి ఏర్పాటు చేస్తున్నామని ఫోర్త్ సిటీకి చేశారు కానీ ఒక ప్రణాళిక రూపొందించకుండా ఏ విధమైన డిపిఆర్ అనేది లేకుండా ఇలాంటివన్నీ కూడా ప్రకటించి ప్రజల్ని భయభ్రాంతిలా గురి చేసే పద్ధతిలోనే ఈ ప్రభుత్వం పోతా ఇప్పుడు అక్కడ దాదాపు నూట యాభై ఫీట్ల రోడ్డు ఆల్రెడీ ఫార్మాసిటీకి తీసారు అంత ముందు గవర్నమెంట్ సరిపోతుంది కానీ కొత్తగా ఇంకొక ల్యాండ్ ఎకరము అరెకరం ఉన్న రైతుల భూములకు పోతే వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారు అనేది నిన్న మొన్న జరిగిన వ్యతిరేక ప్రదర్శనలో చూసినాం కానీ ప్రభుత్వం కూడా బలవంతంగా గుంజుకుంటా ఉన్నది నిన్న మొన్న ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ ఫార్మాసిటీలో ఇక్కడ ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ జలాలు కలుషితమైతే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉండలేరు అని చెప్పేసి లగచర్లలో తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ చేసింది కొడంగల్ కాన్స్టిట్యు అది కొడంగల్ అంటే ఒక లగచర్లేని కదా ఒక నాలుగు ఐదు ఉన్నాయి అక్కడ అవునండి సో అక్కడి వాళ్ళకు ఉపాధి కల్పించేందుకే మేము అక్కడ పరిశ్రమలు నెలకొల్పుతున్నాము అది ఫార్మా సిటీ కాదు ఫార్మా కంపెనీలు రావు అందులో ఇండస్ట్రీ మార్క్ వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు అవునండి ఇప్పుడు ఒక రకమైన ఉద్యమం మాకు ఇక్కడ ఈ ఫార్మా సిటీ వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు తిరగబడితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని దానికోసం కాదు ఇండస్ట్రియల్ కారిడార్ కారిడార్ కోసం అని రివర్స్ స్ట్రాటజీ ప్లే చేయడం జరుగుతూ ఉన్నది కాకపోతే మొన్న వాళ్ళు వచ్చిన లో అక్కడ సిటీ ఏర్పాటు అవుతుంది అని ఉంది కాకపోతే ఇండస్ట్రియల్ కారిడార్ లో కూడా అందులో ఫార్మా కంపెనీలు కూడా ఏర్పాటు చేయొచ్చు అనే ఒక అంశం ఉన్నది ఏదైనా సార్ ఇండస్ట్రియల్ అయినా కానీ ఫార్మా కంపెనీలు అయినా కానీ ప్రజలకు ఉపయోగపడే రీతిలో వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరగకుండా వాళ్ళని ఒప్పించి తీసుకునే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వందే ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అన్యాయంగా జైళ్ళలో వేసి అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి వందల మంది పోలీసులతో ఇళ్లలోకి చొరబడి అసభ్యంగా ఆడవాళ్ళని తాకుతూ చేయాల్సిన పని అయితే ఖచ్చితంగా కాదు ప్రభు ప్రభుత్వానికి అది మంచిది కాదు ఈ హైడ్రా ఉంది కదా హైడ్రా గురించి నిన్న పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ఒక ప్రశ్న అడిగారు అసలు ఎందుకు ఇట్లా ఈ హైడ్రాది ఏంది మూసి సుందరీకరణపై ఏ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందని చెప్పేసి పార్లమెంట్లో అడిగితే రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్కు సమాధానం చెప్పింది మేము ఇక కొత్త ఇల్లు కూల్చబోము కొత్త కట్టబోము కూల్చబోము అని చెప్పారు సో అది ఇంప్లిమెంటేషన్ వస్తుందని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధమైన హామీని కూడా అమలు చేయకుండా కొత్తగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మాత్రం తీసుకుందని చెప్పచ్చు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం సురేష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కేంద్రం ఒక జవాబు చెప్పింది అవును మీరు అన్నట్టు ఏది కూల్చం ఉన్న దేశం దరిగానే చేస్తున్నాం కానీ ఒకవేళ కూల్చాల్సి వస్తే మా వాళ్ళకు సరైన పరిహారం ఇచ్చి దానిలో తీసుకుంటామని కూడా చెప్పింది అది ఇది ఎట్లా ఉందంటే చేతులు కాలేగా ఆకులు పట్టుకునే చందంగా ఉంది ఇప్పుడు ఎట్లాంటి నిబద్ధత లేకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా మూసీకి లక్ష యాభై వేల కోట్లతో మేము దీన్ని సుందరీకరణ చేస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ హడావుడిగా అగ్రెసివ్గా ఒక కమిటీ ఏర్పాటు చేసేసి మూసీ పక్కన ఉన్నటువంటి పేదలు ఇల్లు యాభై వేల కోట్ల ఎవరు అన్నారండి అని నిన్న పిసిసి చీఫ్ ఏదో మన మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు దానికి సంబంధించిన వీడియోలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే చాలా సార్లు ప్రదర్శించడం జరిగింది వాళ్ళు పదిహేడు వేల కోట్ల నుంచి యాభై వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్ల దాకా వాళ్ళంతటా వాళ్ళే బహిరంగ సభల్లో అనేక ప్రెస్ మీడియా మిత్రుల ముందు కూడా రకరకాలుగా ప్రకటించారు అది వీడియో సాక్ష్యం ఉంది దాన్ని సరే అది ఎంతైనా అండి ఇప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పది కోట్లతో చేస్తా అన్న మూసి సుందరీకరణని పదహారు వేల కోట్లతో ఫస్ట్ యాక్చువల్గా లో ఫస్ట్ ఫేజ్ లో పదిహేను వందల కోట్లు తర్వాత పదహారు వేల కోట్లతో చేస్తాము అది మా అది గోదావరి అందులోకి పంపించేసి శుద్ధి చేసే కార్యక్రమం చేస్తా ఉంటారు ఎందుకంటే ఎస్టీపీ కింద స్ట్రాటజిక్ ట్రీట్మెంట్ ప్లాన్ లో ఆల్రెడీ పెట్టినరు అవి పని చేస్తానే ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ లో అవి పెట్టిన తర్వాత తర్వాత అందులోకి విడుదల చేసి శుద్ధీకరణ కార్యక్రమం చేస్తామని చెప్పారు కానీ ఇప్పటికి గవర్నమెంట్ మాత్రం ఇవ్వాలే చెప్తున్నారు వాళ్ళు కోర్టుకు కానీ మిగతా ఎవరికైనా కూడా మేము కూలగొట్టము అని ఆఖరికి పేదల్ని ఎట్లా నష్టపరచాలో నష్టం చేసేసి ఇల్లు కూలగొట్టేసి వాళ్ళ జీవితాల్ని అగమ్య గోచరం చేసి అక్కడ వాళ్ళు బీద సాదా బతుకులు బతికే ఆడ చిన్న చిన్న యాభై గజలు నలభై గజల్లో ఉన్నటువంటి ఇల్లందరినీ కూలగొట్టి అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయించేసి ఇప్పుడు మేము అది చేయము ఇది చేయము అని స్టేట్మెంట్ అయితే బయటకు చెప్తా ఉన్నారు కానీ ప్రతి రెండోకి ఖచ్చితంగా ఇది చేసే కార్యక్రమమే ఎఫ్టిఎల్ లో ఉన్నాయి కూల కొడతాం బఫర్ జోన్ లో యాభై మీటర్లు వంద మీటర్లు కొడతామని అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ ఉన్న పనిచేసే వ్యక్తులందరికీ కూడా నిద్ర నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారంటే ఇంకా ఉందా పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మొన్న కూడా ఖచ్చితంగా ఆందోళనకరమైన పరిస్థితే ప్రమాదకరమైన పరిస్థితి అక్కడ మీరు వెళ్తే తెలుస్తుంది ప్రజలు కంటిన్యూ నిద్రపోని రాత్రులు గడుపుతా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కమిటీలు వేసుకొని బస్సీలలో ఏ అధికారు వస్తాడో వాళ్ళని ఎట్లా బతిలాడుకోవాలి ఎవరి కాలం ముఖ్యత ఇది ఆగుతుంది అని చెప్పేసి వాళ్ళు చేసే పద్ధతి ఇప్పుడు నడుస్తా ఉన్నారు ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి శుద్ధీకరణ కార్యక్రమం ఖచ్చితంగా అంటారు సుందరీకరణ అంటారు లక్ష యాభై వేల కోట్లు అంటారు వాళ్ళ తర్వాత మీటింగ్ లో వెంటనే సుందరీకరణ కాదు పునరుజ్జీవం అంటారు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ అడ్డుపడుతుంది అందుకే వీళ్ళని పేద ప్రజలు రెచ్చగొడుతుంది అనేది కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాదిస్తుంది దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేయగలుగుతుంది అవునండి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఏ విధంగా ఆగమైంది అందరి ప్రజలకి ఏ విధంగా పథకాలు చేరాలి అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందో దేశానికి ఆదర్శంగా చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అట్లా పరిపాలించిన వ్యక్తి కేసీఆర్ గారు అభివృద్ధిని ఆపడము అనేది టీఆర్ఎస్ చరిత్రలో ఉండదు టిఆర్ఎస్ నాయకుల డిఎన్ఏలో అసలే ఉండదు అభివృద్ధిని అభివృద్ధి ఎట్లా చేయాలి ప్రజలకి ఆమోదయోగ్యంగా చేయాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి అంతేగాని ప్రజలను నాశనం చేసే వ్యవస్థలో భాగంగా ప్రజలను నాశనం చేసే విధంగా మాత్రం ఉండకూడదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పద్ధతి అంతా కూడా ప్రజల్ని బుడ్రోజలతో తొక్కియడము హిటాచీలతో కూలగొట్టడము ఆ విధమైన పద్ధతిలో చేస్తే దాన్ని అభివృద్ధి అనరండి ఉన్న జీవితాలను నాశనం చేసి వచ్చే పరిశ్రమలు రాకుండా తెలంగాణలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి పరిశ్రమ పారిశ్రామవేత్తలు కూడా భయభ్రాంతి ఉమ్మడి నల్గొండ జిల్లా అనుకుంటా నాకు తెలిసింది సో మరి నల్గొండ జిల్లా రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా అంటే ఇది రెచ్చగొట్టే పద్ధతి ప్రజల్ని విడదీసే పద్ధతి ప్రాంతీయ ప్రాంతీయంగా విడగొట్టే పద్ధతి ఇప్పుడు నల్గొండ ప్రజల్ని ఇక్కడ నుంచి అంతా ఉన్నారు ఇక్కడికి వచ్చి వాళ్ళు నచ్చ చెప్పకుండా నల్గొండ వెళ్ళి అక్కడ నుంచి ఏదో పాదయాత్ర చేసి నల్గొండ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మూసి అనేది మీకు చేరుతూ ఉంది దానివల్ల మీ బతుకులాగమని తాగునీరు లేదు సాగునీరు లేదు మీకు అని రెచ్చ కానీ ఈరోజు ప్రజలు ఇక్కడ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరండి ఒక ప్రాంత ప్రజల్ని రెచ్చగొడితే రెచ్చిపోయే సమాజం తెలంగాణలో లేదు ఈరోజు ప్రజలు అత్యంత రాజకీయ పరిజ్ఞానంతో ఉన్నారు వాళ్ళు ఏ విషయమైనా కూడా పత్రికలు ఒకటి వచ్చిందంటే ఖచ్చితంగా విశ్లేషించుకుంటున్నారు అది అబద్ధమా నిజమా అనేది విశ్లేషించుకోలే సామర్థ్యం నల్లగొండ జిల్లా ప్రజలకు ఉంది యావత్ తెలంగాణ సమాజానికి కూడా ఆ విధమైన పరిజ్ఞానవంతులై ఉన్నారు అది కూడా తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మిగతా రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళంతా మేమేం చేస్తున్నామని చెప్ప పద్ధతిలో ఈ విషయ పరిజ్ఞానం శ్రీధర్ గారు చెప్పినట్టు అది సుందరీకరణ చేయాలి మూసీలో రకరకాల కలుషిత జలాలను కలుస్తున్నాయి కలుషితం అయిపోతా ఉంది దీనివల్ల పంటలు కూడా సాగు అయితే చెప్పేసి ఆ డిపిఆర్ రూపకల్పన చేసిందే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మీకు ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పారు ఇది కాదు అక్విషన్ చేసే పద్ధతి హైదరాబాద్లందరూ కూడా వచ్చినా కూడా ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక రచించింది దీనికి ఈ నాలా వెంబడి ఉన్న చిన్న చిన్న ఇల్లు ఏదైతే ఉందో అక్కడ సామాన్య ప్రజలు మాత్రమే ఉంటారు ఇళ్ళని కూలగొడితే వాళ్ళు ఇబ్బంది పడతారు ఉపాధి పోయి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం సాధించేది ఏముండదని అక్కడి నుంచి విరమించుకొని దాని పరిధి తగ్గించి మేము సుందరీకరణ చేస్తామన్నాం తప్ప ఇట్లా ప్రజల జీవితాలను నాశనం చేసి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు బ్యాంకు రుణాలు తీసుకొని పిల్లలంతా ఎక్కడో ఉండి కష్టపడి పంపించిన సొమ్ము ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని కష్టార్జితం కూడా విడిన సొమ్ముని పెట్టి కట్టుకున్న ఇళ్ళని కూలగొడతాము అని చెప్పేసి ఇప్పుడు చేసే పద్ధతిలో కాదు మేము చేసేది అని చెప్పడం చాలా సందర్భాలు చెప్పలేదు ఆ ప్రణాళిక రూపకల్పన చేసిందే టిఆర్ఎస్ పార్టీ అండి బీఆర్ఎస్ పార్టీ దాంతో అభివృద్ధి అభివృద్ధికి అడ్డుపడేది ఎక్కడ ఉంది మూసి ప్రాజెక్ట్ వద్దని చెప్తలేము ఇప్పుడు గురుకుల స్కూల్ ఉన్నాయి దాంట్లో మీరే కుట్రలు చేస్తున్నారంట చాలా హాస్యాస్పదం అండి ఇప్పుడు స్వయంగా మంత్రి గారు అన్నారు ఇప్పుడు ఇప్పుడున్న మంత్రులు రకరకాలండి ఒక మంత్రి గారు ఉదాహరణకి రైతు రుణమాఫీ విషయంలో రుణమాఫీ విషయంలో ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిందో తెలుసు డిసెంబర్ ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా తొమ్మిదో తారీఖు రుణమాఫీ మీద సంతకం పెడతా ఒకటేసారి ఒకటే దఫాలో రైతులందరి రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడున్న ప్రభుత్వ పెద్ద కానీ అది ఎక్కడ అమలు కాలే ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మేము పదిహేడు వేల కోట్లకి రుణమాఫీ చేసి సంపూర్ణ రుణమాఫీ చేసినాం నలభై రెండు లక్షల మంది రైతులకి సంపూర్ణ రుణమాఫీ చేసినామని బహిరంగంగా అబద్దాలు చెప్పిన వ్యక్తులు అంటే మంత్రులే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు ముప్పై రెండు వేల కోట్లతో రుణమాఫీ చేసినామని సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు పదిహేడు వేల కోట్లు మాత్రమే మేము చేసినాం ఇంకా రైతులు మిగులున్నారు ఏదో టెక్నికల్ ప్రాబ్లము వాళ్ళ కుటుంబం అంతా కూడా పోయి బ్యాంక్ దగ్గర పోయి ఒక ఫోటో దిగి వాళ్ళ వివరాలు సబ్మిట్ చేస్తే అవుతుంది అని చెప్తారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి గారు వచ్చి ఇంకొక రోజు కేంద్రంలో ఉన్న మా ప్రభుత్వ అధినేత బర్త్డే సందర్భంగా మేము అందరం రుణమాఫీ చేస్తాం కాలేదు అంటారు కానీ ముఖ్యమంత్రి గారేమో హరీష్ రావు గారిని పట్టుకొని మేము రుణమాఫీ చేసినాం మీరు అది ఇది అందువల్ల మంత్రి గారు అన్నారు దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ప్రభుత్వము వాళ్ళది అధికారులు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు కానీ పసిపిల్లలు తినే ఆహారంలో కుట్రలు చేసే దారుణమైన వ్యవస్థలో టీఆర్ఎస్ పార్టీ లేదు నాయకులు లేరండి కానీ ఆ మాట వాళ్ళ నుంచి ఎట్లొచ్చిందో వచ్చిందో వాళ్ళకే తెలియాలి ఇలా ఈ ప్రభుత్వంలో గురుకుల విద్యార్థులు పురుగులు పట్టిన అన్నం తింటా ఉన్నారు అని చెప్పేసి హరీష్ రావు గారు గత నెల రోజుల నుంచి కూడా తిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ప్రభుత్వంలో చలనం లేదు ఈరోజు వాళ్ళు తినే ఫుడ్లో కలుషితమై ఒక పాప అనే పాప చనిపోయింది కానీ ఆ పాప అంత్యక్రియలకు కూడా ఒక్క మనిషిని కూడా వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి పరామర్శించే పరిస్థితి లేని పరిస్థితిని సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా ఇచ్చి మేమున్నాము మీ కుటుంబానికి అండగా మేము ఉంటాము అని చెప్పేసి ఏదైనా నాయకుడు కానీ ఒక సామాజిక కార్యకర్త కానీ మహిళా సంఘాలు కానీ ఊర్లోకి పోకుండా బ్యారికేడ్లు బ్యారికేడ్లు పెట్టి అంత్యక్రియలు జరిపించాల్సిన దుస్థితి ప్రభుత్వంలో ఏర్పడ్డది ఈరోజు ప్రభుత్వంలో సార్ గురుకుల పాఠశాల పిల్లలేమో పురుగులన్నం వద్దు ఈ కలుషితాహారం తినలేము అని చెప్పేసి బయటకు వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులేమో డిఏ పిఆర్సీలు కావాలని వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది ఏమో నిధులు విడుదల చేయాలని చెప్తా ఉన్నారు ఉద్యోగుల కోసం నిరుద్యోగులు బయటకు వస్తా ఉన్నారు రైతు బంధు రుణమాఫీ కోసం రైతన్నలు వస్తా ఉన్నారు ఇంతమందిని పెన్షన్ల కోసం వృద్ధులు బయటకు వస్తా ఉన్నారు ఇంతమందిని రోడ్డు మీద తెచ్చిన ఘన చరిత్ర మాత్రం కాంగ్రెస్ ఇయర్ సంబరాలు కదా ఇప్పుడు మనం ప్రజాపాలన వచ్చింది సంవత్సరం అయింది మనం విజయోత్సవ సంబరాలు చేయాలని చేస్తున్నారు అవునండి ఖచ్చితంగా విజయమే వాళ్ళది ఎందుకంటే ప్రజల్ని మోసం చేసి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఒక్క ఫ్రీ బస్ ఒకటి పెట్టారు అది ఒకటి పెట్టి జనాలందరినీ ప్రజల మహిళలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు అది తప్ప ఇంకే హామీ నెరవేర్చకుండా ఖచ్చితంగా గద్దెనెక్కినాము ప్రజల్ని మోసం చేయడంలో మేము గా సక్సెస్ అయిన విజయోత్సవం చేసుకోవాల్సిందే వాళ్ళు కానీ మన పరిభాషలో చెప్పాలంటే ఏం చేసిరని విజయోత్సవం చేస్తారండీ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా ఇలాంటి విజయోత్సవాలు నేర్చే కానీ ఆ రోజు పెద్ద పెద్ద బహిరంగ సభల్లో విలేజ్ కూడళ్ళలో పల్లెల్లో కూడళ్ళలో ప్రచార వాహనాలు కానీ మాలాంటి నాయకులు కానీ పోయి మేము ఇది చేసినామంటే అవును బిడ్డ మాకు ఇది వచ్చింది ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంటే మీరు మీకు ఒక చెప్పాలి టీఆర్ఎస్ గవర్నమెంట్ నాయకులతో పని లేకుండా అన్ని ఆన్లైన్ సిస్టమ్ చేసింది మీరు అన్ని చేసినామని చెప్తున్నారు కదా మరి ఓడిపోయారు కదా మీరు సార్ ఓటమి గెలుపు ఓటమికి ఒకటే అది సూచిక కాదు ఇప్పుడు ఎంతండి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు అయితే కానీ మిగతాయి కానీ కాంగ్రెస్ చేసిన అబద్ధ ప్రచారాలు ప్రజలు నమ్మి కొన్ని నియోజకవర్గాల్లో యాభై వేల వేల మేయాటి కూడా వచ్చాయి అవునండి ఇప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించినాయి అనేక రకాలైన అబద్ధ ప్రచారాలతో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందని ఈ రోజు ఏ పల్లె ప్రజల్ని రైతులను అడిగినా కూడా ఏ వర్గంలో ఒక్క ప్రజ ఒక్క ఒక్క వ్యక్తిని అడిగినా కూడా చెప్తాడు మీకు ఏమని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిందా మీకు మీ ఇంటికి ఆ పథకం చేరిందా అంటే ఈ రోజు ఉన్న పరిస్థితిని కళ్ళ గడినట్టు వివరిస్తారు అక్కడికి పోతే రకరకాల అబద్దాలతో వచ్చి కూర్చుని మీకు పదకొండు నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది ఒక్కరికి ఎవరికి బాగాలేదు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మంచినే ఉన్నారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారండి మాట్లాడు వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారండి అధికారంలో ఉన్నారు వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు ఇప్పుడు మొన్న ఉదాహరణకి మన రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కేసీఆర్ గారు తిడతా ఉంటారు కానీ మిగతా నాయకులను ఎవరికి కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర జవాబులు లేవు కేసీఆర్ గారు చేసిన పనులకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేసే పనులకి పాతాళానికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఒక హుందాగా ప్రజలకి అవసరమో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇంకేం అవసరం ఇంకేం అవసరం ఉంది వాళ్ళకి ఏమిస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి రకరకాల పథకాలకు రూపకల్పన చేసి ప్రవేశపెట్టి సక్సెస్ అయిన విజయవంతమైన వ్యక్తిగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్ళు గడి ఉందండి ఐదేళ్లలో మేము ఒక్కొక్కటి ఆ ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం ఎప్పుడు అంతే అన్నట్టు మాట్లాడుతున్నారు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ప్రభుత్వం ఏర్పడ్డగానే రుణమాఫీ మీద మొట్టమొదటి సంతకం చేస్తా అని గద్దె నెక్కింది ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు గాని ప్రభుత్వం కానీ ఎవరు వాళ్ళ మీద అనవసర బండాలు ఏం వేస్తలేం వాళ్ళ అన్న మాటలనే ఇది మీరు చేయలేదు అని అడుగుతున్నాం వాళ్ళు ఎప్పుడు చేస్తారో చెప్పండి అని అడుగుతున్నాం గద్దెనెక్కగానే ఫస్ట్ ఫైల్ అన్నారు వంద రోజులు అన్నారు రెండు వందల రోజులు మూడు వందల రోజులపై దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు కావస్తా ఉన్నారు వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాను చేస్తాము అని చెప్పేసి గద్దెనెక్కారు అది అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంటుందా ఉండదా ప్రజలకి న్యాయం చేయాలి ప్రజలకు అవసరమైన ఇప్పుడు ఇచ్చే రైతు బంధు రైతు భరోసాగా మార్చి దానికి ఇంకో ఐదు వేలు యాడ్ చేసి ఇస్తామన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల ఐదు ఇస్తా ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఉన్న పెన్షన్ ని డబల్ చేస్తాం రెట్టింపు చేసి నాలుగు వేలు ఇస్తామన్న ప్రభుత్వం వాళ్ళదే మేమేం చెప్పలేదండి వృద్ధాప్య పెన్షన్లు కూడా పెంచుతామన్నది వాళ్ళే మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నది వాళ్ళే మహిళ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నది వాళ్ళే నిరుద్యోగులకి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సంవత్సరంలో అన్నది ఇంకో నెల అయితే ఇంకో సంవత్సరం అయిపోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మాయ అని చెప్పేసి సర్టిఫికేట్లు ఇచ్చి మేమే ఇచ్చినామని డంకా బజాయించి కొట్టుకున్నారు అందరు గమనిస్తూనే ఉన్నారు ఉద్యోగాలు లేవు ఆ రోజు అశోక్ నగర్ క్రాస్ రోడ్ లో విద్యార్థుల దగ్గరకు వచ్చి మేము మీకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం సంవత్సరంలోనే యాభై ఐదు వేలు ఇచ్చినామని చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ అదే అండి ఇప్పుడు ఎవరో నోటిఫికేషన్ వేసిన పరీక్ష పెట్టినరు గవర్నమెంట్ మారింది సర్టిఫికెట్లు ఇచ్చి మేమే ఉద్యోగాలు యాభై ఐదు వాళ్ళు చెప్పుకోవడానికి లాస్ట్ రెండు సంవత్సరాల్లో ముప్పై వేల ఉద్యోగాలు దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఉద్యోగాలు అసెంబ్లీలో ప్రక రాష్ట్ర చరిత్రలో ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఒకటేసారి అసెంబ్లీలో ప్రకటించిన చరిత్ర టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందులో ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేశారు మొత్తం ఎనభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటన చేసింది టిఆర్ఎస్ పార్టీ మీరు చూడండి మీరు ఈరోజు ఏ గెజిట్ చూసినా కూడా ప్రకటించింది ఎవరు ఉద్యోగ నియామకాలు జరిపిందవరు అనేది కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది కానీ ఉత్తగా అబద్ధాలు చెప్పి ఒక్క సర్టిఫికేట్ ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పడం మాత్రం శుద్ధ అబద్ధం ఈ ఇవాళ ఈరోజు ప్రకటించండి ఒక నెలలో ఉంది మిగతా ఒక నెల అయితే గానీ అది కూడా పోతుంది ఉన్న హామీ కూడా పోతుంది కానీ ఈ రోజు వాళ్ళు ఇచ్చినమని చెప్తున్నారు కదండి అశోక్ నగర్ వచ్చి మేము మీకు ఉద్యోగాలు ఇచ్చినామని ఆ విద్యార్థుల ముందు ఒక్కసారి చెప్పమనండి ఏ నాయకుండైనా అయినా ఇప్పుడు మీది మహేశ్వర నియోజకవర్గం కదా అవునండి చెప్పండి సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్లో జరబోతున్నారు నిన్న మొన్న బాగా సోషల్ మీడియాలో బాగా ఈ వార్తలు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి మీరే అంటున్నారు కదా ప్రచారం అని నిజమైతే ఏదో ఒకటి ఉంటే కొంచెమన్నా ఉంటే వస్తుంటాయి ఇట్లాంటి వార్తలు లేదండి అట్లాంటిది ఏం లేదు మా నాయకురాలు సబ్దమ్మ గారు కేసీఆర్ గారి అభివృద్ధి పదాన్ని వారి పోరాట పటిమను చూసి ఆ రోజు ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అన్నలాగా భావించి అన్నలాగా భావించి వారికి చేదోడు వాదోడుగా వెన్నంటే ఉన్నారు కేసీఆర్ గారు కూడా మా సబ్దమ్మ గారిని అలాగే చూసుకున్నారు కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారుతారు అనేది అపోహ వదంతులు మాత్రమే ఎందుకంటే ఈ ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వైఫల్యాలు పదకొండు నెలలనే ఎన్నో వైఫల్యాలను చూసింది కానీ అవే గొప్పతనాలుగా వాళ్ళు క్రమంలో ఈమె ఉత్తర వదంతులు మాత్రమే అండి ఎందుకంటే నియోజకవర్గంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులకి కొన్ని వందల కోట్లు శాంక్షన్ చేసుకున్న వ్యక్తిగా ప్రజల బాగోగులు చూసే వ్యక్తిగా కూడా మా సబ్బితమ్మ గారు చిరపరిచితున్నారు ఎందుకంటే మా ప్రత్యేకించి మహేశ్వరానికే కాకుండా రంగారెడ్డి జిల్లా మొత్తానికి కూడా మన కుటుంబం పెద్ద దిగుగా ఉన్నది జిల్లాలో ప్రతి వ్యక్తికి సుపరిచితమైన కుటుంబం వారిది ఎందుకంటే ఒక వ్యక్తిత్వం అనేది వాళ్ళకు ఉన్నది సార్ వాళ్ళ వ్యక్తిత్వం ఉన్నది ఒక వ్యక్తిత్వంతో ఒక నాయకుని నమ్ముకుంటే ఖచ్చితంగా పని చే పని చేస్తూనే ప్రజలకు అవసరమైన పనులు చేస్తూనే వారికి వెన్నండి ఉండే బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంటుంది ఇప్పుడు ఉన్నారు బట్ ప్రతిపక్ష పార్టీ ఎలా ఉంటుంది అవునండి ఇప్పుడు మహేష్ నియోజకవర్గంలో సత్యేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకి ఆర్కేపురం డివిజన్ లో ఒక కార్యక్రమం పెట్టినాం కార్యక్రమం పెడితే అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ వచ్చింది ఇక్కడ యాక్చువల్గా ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు దేవాదాయ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో అది మేమందరం కూడా ఎమ్మెల్యే గారితో ఉండి క్వశ్చన్ చేసినాం ప్రశ్నించినాం సరే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఓడిపోయిన వ్యక్తులందరినీ కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి అధికారిక కార్యక్రమంలో ఇట్లా చేయొద్దు కదా అని అంటే అక్కడ చాలా పెద్ద గలాట జరిగింది అంటే వినట్లేదు పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళని వీళ్ళని పెట్టుకొని మమ్మల్ని అందరినీ తోసేయడం జరిగింది దాని తర్వాతనే దాని తర్వాత అసెంబ్లీలో కూడా వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు దాదాపు ఆరు గంటలు మహిళా మంత్రులు నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే అట్లాంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్న వ్యక్తి సత్యాయంద్ర రెడ్డి గారు ఆ పరిస్థితుల్లో ఎంత బదిలాడినా కూడా మైక్ ఇవ్వకుండా ఆ పోడియ ముందు కూర్చొని నిరసన తెలిపినా కూడా మైక్ ఇవ్వలేదు పైగా రేవంత్ రెడ్డి గారు చాలా అవమానకరంగా మాట్లాడారు మీరు చూస్తే ఉంటారు అక్కడ నమ్ముకుంటే బస్ స్టాండ్ లో ఉండాల్సి వస్తుంది కానీ ఒక మహిళగా సత్యేంద్ర రెడ్డి గారు చాలా బాధపడ్డారు కానీ ఒక రాజకీయ నాయకురాలిగా ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తిగా వారిని మేము చాలా సంవత్సరాల నుంచి మేము నాయకులుగా మమ్మల్ని తీర్చిదిద్దినారు మేడం వారికి వెన్నంటున్న వ్యక్తిగా కూడా మాకు తెలుసు మేడం గారి వ్యక్తిత్వము వారి నిబద్ధత ఎలాంటి విషయాలు కూడా తొనకరు వెనకరు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కూడా వాళ్ళు రాజకీయాల్లో నిలబడున్నారు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా బాధ అనిపించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకించి మహిళలకి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి పార్టీ మారరు కానీ అక్కడ మేడం గారి మీద వ్యతిరేకత కొద్దీ ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి పెద్దానికి దానికి అధికార కార్యక్రమాల్లో పాలు పంచుకోమని పైనుంచి ఆదేశాలు ఉండి అక్కడ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్ ఏర్పడగానే మా నియోజకవర్గం రెండు వందల కోట్ల వర్క్లన్నీ కూడా అంటే రాష్ట్రం మొత్తం కూడా క్యాన్సిల్ చేసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి మా నియోజకవర్గంలో

అంటే అన్ని ప్రతీకార రాజకీయాలు చేసే సిస్టమ్ వాళ్ళది ఓకే ప్రజలకు ఉపయోగపడే చేసే రాజకీయాలు మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాది మా నాయకులది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాగేశారు థ్యాంక్ యూ ఇది ఇవాళ కుల్లంకుల్లా రేపు మరో గెస్ట్తో మరో కుల్లంకుల్లలో కలుద్దాం థ్యాంక్ యూ